నమస్తే, వెల్కమ్ టు బెటా న్యూస్. ఆదిపురుష్ మోస్ట్ అవైటెడ్ మూవీగా సినీ ప్రేక్షకులను ఊరిస్తుంది. టాలీవుడ్ కంటే ఇతర ఫిల్మ్ ఇండస్ట్రీస్లో విపరీతమైన బజ్ ఉందా? సినిమా బిజినెస్కు స్టాక్ మార్కెట్ షేక్ అవుతుందా? అడ్వాన్స్ బుకింగ్ పరిస్థితి ఎలా ఉంది? ఫస్ట్ డే కలెక్షన్స్తో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీస్లో హిస్టరీ క్రియేట్ అవుతుందా? ఆదిపురుష్ హైప్కు అసలు కారణం ఏంటి? తెలుగులో ఆదిపురుష్ అడ్వాన్స్ బుకింగ్ ఎప్పుడు? ఈ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఆదిపురుష్ హంగామా మామూలుగా లేదు. ఎక్కడ చూసినా అందరూ ఆదిపురుష్ కోసమే మాట్లాడుకుంటున్నారు. మిర్చిలో ప్రభాస్ చెప్పినట్టుగా ఇంతకు ముందో లెక్క ఇప్పుడో లెక్క అన్నట్టు ఆల్మోస్ట్ అన్ని భాషల ఇండస్ట్రీస్లో రామాయణ గారిని తెరకెక్కించారు. బుల్లితెరపై కూడా వేల ఎపిసోడ్లుగా వచ్చింది. అయినా ఆదిపురుష్ అంటే చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఆ ఇంట్రెస్ట్ ఏ రేంజ్లో ఉందంటే పీవీఆర్ ఐనాక్స్ మార్కెట్ షేర్స్ను అమాంతంగా పైకి లేపేంత. ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో కూడా ఇదే హాట్ టాపిక్. అడ్వాన్స్ బుకింగ్ దూకుడుకు పీవీఆర్ ఐనాక్స్ షేర్స్ చాలా పెరిగాయి. తెలుగు అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాకుండానే ఇండియాలోనే 10 కోట్ల మార్కింగ్ క్రాస్ చేసింది ఆదిపురుష్. తెలుగు కంటే నార్త్లో విపరీతమైన హైప్ ఉంది. కర్ణాటక ఆదిపురుష్ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేసిన 10 నిమిషాలకే టికెట్స్ అన్ని సోల్డ్అవుట్ అయిపోయాయి. అంటే సినిమా కోసం ప్రభాస్ కోసం ఏ రేంజ్లో ఆలోచిస్తున్నారో చూడండి. ఓవర్సీస్లో ఓవర్ స్పీడ్గా అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ ఫుల్ అవుతున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్లో అయితే ఈ జోరు మరీ ఎక్కువగా ఉంది. ఆదిపురుష్ దెబ్బకి బాలీవుడ్లో పఠాన్ అడ్వాన్స్ బుకింగ్ రికార్డులన్నీ బ్రేక్ అయిపోయి నయా రికార్డ్స్ క్రియేట్ చేసింది. హాలీవుడ్లో సందడి చేసిన ఆర్ఆర్ఆర్ అడ్వాన్స్ బుకింగ్ కూడా ఆదిపురుషుకు దాసోహానికి తప్పలేదు. ఇదంతా ఓన్లీ నాన్ తెలుగు రికార్డ్స్ మాత్రమే. తెలుగులో అడ్వాన్స్ బుకింగ్ ఇంకా ఓపెన్ చేయలేదు. జూన్ 13 సాయంత్రానికి ఓపెన్ చేస్తారని టాక్. రిలీజ్ కాకుండానే ఆదిపురుషుడు అదరగొట్టి పడేస్తున్నాడు. సినిమా రిలీజ్ అయితే ఇంకెన్ని సంచలనాలకు కేరఫ్గా మారుతాడో చూడాలి. ఈ వీడియోపైన మీ కామెంట్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఇది మెటా న్యూస్ ఫిల్మ్ అప్డేట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.